ఇక లోక్సభ ఎన్నికల మీద బీజేపీ గట్టినే ఫోకస్ పెట్టిందిలా గెలుపు గుర్రాలే లక్ష్యంగా మొత్తం సర్వే ఎత్తున్నది అనుకోరాదు ఇక పది స్థానాలే టార్గెట్ పెట్టుకొని మొత్తం మీద ఇక గట్టిగా కసరత్తున్నట్టే కనబడుతున్నది మొత్తం మీద కావాలంటే వద్దాం పాండ్రి ఏంది కథ అన్నది లోక్సభ ఎన్నికల గెలుపు గుర్రాల కోసం బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టిందులా తెలంగాణ నుంచి మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్న కవులం పార్టీ అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిల దింపాలని నిర్ణయించుకున్నది ఇక గిందుకోసమని అంతర్గత సర్వేను నిర్వహిస్తున్నది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికను పార్టీ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వచ్చే లోక్సభ సభ తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాలకు గాను మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే తందుకు కసరత్తు ముమ్మరం చేసిందిలా అది గదన్నట్టు కథ మొత్తం మీద ఆయిగా ఎంపీలుగా కొనసాగుతున్న నలుగురికి హైకమాండ్ మల్లో త్యాప టికెట్ నిచ్చే అవకాశం ఉన్నది మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన సీనియర్ నేతలు కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు మెదకు లేదా మల్కాజ్ గిరి బరిలో ఉంటానని చెప్పి సీనియర్ నేత ఈటల రాజేందర్ అంటుంటే మల్కాజ్ గిరి సీటు మీద సీనియర్ల కన్నేషిరానుకోరాదు రి చాడ సురేష్ రెడ్డి మురళీధర్ రావు వీరేందర్ గౌడ్లు టికెట్ ఆశిస్తున్నారు చేవేల సీటు కోసం కొండ విశ్వేశ్వర రెడ్డి ప్రయత్నాలు చేస్తుండగా సీటు కావాలని మహేశ్వరం అసెంబ్లీ అభ్యర్థి అందల శ్రీరాములు పట్టుబడుతున్నట్లు సమాచారం వినబడుతున్నది ఇక ఏదేమైనా గానీ లోక్సభ ఎన్నికల గెలిపే లచ్చంగా బిజెపి అధినాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టింది లగ్గి తీరుగా